హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ టాక్స్. ఈరోజు చూపించబోయేది గురు పౌర్ణమి రోజు మా ఇంట్లో పూజా విధానం అనేది చూపిస్తున్నానండి. మా ఇంట్లో జరిగే సాయిబాబా అలంకరణ అనేది ఎలా చేశాననేది చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్త వాళ్ళు కనుక చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సాయిబాబా విగ్రహాన్ని పాలరాతితో చేస్తున్నది కాబట్టి దానికి ఏంటంటే పసుపు కుంకుమ రాసి అన్నీ చేసి ఉన్నాయి కాబట్టి క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ ప్రొసీజర్ అనేది మీకు చూపించట్లేదు. ముందుగా నేను ఈ అనేది క్లాత్ అనేది సాయిబాబా విగ్రహానికి, గుళ్ళో ఉన్న విగ్రహానికి అనేది క్లాత్ అనేది తీసుకొచ్చాను బెనారస్లో. ఈ గుళ్ళ అనేది గురు పౌర్ణమి రోజు బట్టలు ఇవ్వాలని అనుకున్నాము, అందుకని ఇలాగ సాల్వా బెనారస్ క్లాత్తో పొట్టుతో అనేసి అని ఇస్తున్నాము. అనేది మీకు కూడా ఈ క్లాత్ అనేది మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారుగా సాల్వా, ఇది అది బ్లూ వచ్చేటప్పటికల్లా మనకి సాయిబాబాకి చుట్టూతో మళ్ళీ పైన టోపిక్ కూడా వచ్చేటట్టుగా చేశారు. క్లీనింగ్ అనేది మీకు చూపించలేదు, ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి క్లీనింగ్ అనేది చూపించలే. అదంతా పసుపు కుంకుమంతా నెయిల్ రిమూవ్తో క్లీన్ చేస్తానండి. ఇది అనేది ఇంకా ఒక పావు మీటర్ తీసుకొచ్చి క్లాత్ అనేది ఇలాగ సాయిబాబాకి ఇలాగ వచ్చేటట్టుగా చుట్టేసాను. చిన్న పిన్ను పెట్టుకుంటే మనకి ఇలాగ కూర్చుంటుంది. దీనికి కాంట్రాస్ట్గా పింక్ అనేది బాగుంటుందని అలాగ సాల్వా కింద అలా కుట్టి వేసేసాను. ఇప్పుడు అనేది టోపీక్ అనేది ఇలాగ ఏ ఫోర్ షీట్ తీసుకొని మధ్యలో ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలాగ నాలుగు పేపర్స్ అనేది ఇలా తీసుకుంటే మనకి టోపీ అనేది స్టిఫ్గా వస్తుంది. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది చుట్టూతో బార్డర్ అనేది కుట్టేసుకుంటే మనకి ఈజీగా పీస్ రాకోకుండా ఉంటుంది. మెయిన్ ఇలాగ పేపర్ అనేది నాలుగు ఫోల్డింగ్లు చేసి నాలుగు పేపర్లుగా ఇలా కట్ చేసుకొని మనం ఫెవికాల్తో అంటించేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఇంట్లోనే టోపీ అనేది తీసుకురావడం మర్చిపోయాను, బయటకు వెళ్ళాగానే గుర్తులేదు. అందువలన ఇంట్లోనే ఇలాగ చేసేద్దామని తలపాగానే సాయిబాబాకి ఇలాగ చేస్తున్నాను. ఇలాగ గమ్ అంటించి ఇయర్బడ్స్ తోటి ఇలాగ రాసేస్తే మనకి తొందరగా స్టిక్ అయిపోద్ది. ఇలాగ ఇయర్బడ్స్తో మొత్తం ఇలా స్టిక్ చేసుకుని వన్ బై వన్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇవి కాకుండా మీ దగ్గర కాలర్ క్లాత్ కానీ ప్యాంట్కి కింద స్టిఫ్గా ఉండడానికి క్లాత్ వేస్తాం కదండి, అది ఒక్కటైనా అంటించేసుకోవచ్చు. టోపీ ఈజీగా వస్తుంది, అదైతే ఇంకా నా దగ్గర లేక నేను ఇలాగ పేపర్తో ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు ఇలా మధ్యలో వచ్చే వాటిని కూడా ఇలాగ స్టిఫ్గా గమ్ము వేసి ఇలాగ అంటించేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీ అండి టోపీ అనేది, కాకపోతే బయట చేసుకునే వాటిల్లో ఇలా మనం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు ఇలా కొలత వేసి ఎంతవరకు కావాలో అంతవరకు సాయిబాబా తల మీద చూసి మనం కొలత వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంత ఇలాగ కట్ చేసుకోవాలి. దానికి ఆ పేపర్ ఫోల్డింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం పేపర్ వేసి ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగ ఈ క్లాత్కి ఇలాగ సమానంగా చేసుకున్నాక ఇప్పుడు గమ్ము వేసి మనం అంటించేసుకుందాం. మనం ఐడియా కొద్దీ ఏదైనా చేసుకుంటూ ఉంటే క్రియేటివ్ కొద్దీ ఏదైనా వస్తూ ఉంటాయండి. చూస్తున్నారుగా ఇలాగ చేసుకుంటే మనకు స్టిక్ అయిపోద్ది, మనకి వెనకాల కూడా పీస్ రాకోకుండా. నేను అనేది చుట్టూతో బార్డర్స్ అన్నీ మిషన్తో కుట్లు అనేది వేసేసాను. ఇదేంటంటే కొంచెం గమ్ము అనేది అంటించేసుకుంటే పేపర్ అనేది మిషన్ మీద కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాగ సూది దారంతో కూడా కుట్టేశాను. అంటించేసినాక చూస్తున్నారుగా ఇలాగ సాయిబాబా విగ్రహానికి తలపాగా చూస్తున్నారుగా ఇలాగ ఇలా కట్టేశాను. సేమ్ కలర్ ఒక పావు మీటర్ అనేది తీసుకున్నానండి, చిన్న విగ్రహం కాబట్టి మన క్లాత్ ఇంకా మిగిలిద్ది. ఇలాగ నేను ఈ మెడలో వేసిన పింక్ కాంట్రాస్ట్తో పైన కూడా కుర్చీలు పోసి పెట్టాను. వీడియో అనేది చాలా లెంత్ అవుతుందని ఇంకా నేను అనేది చూపించడం అవ్వలేదు. చూస్తున్నారుగా పైన అనేది కొంచెం అక్కడక్కడ పూసలు కూడా అంటించాను. చాలా బాగుందండి ఇలాగ మనం ఇంట్లోనే చేసుకుంటే. చూస్తున్నారుగా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇంట్లో అనేది ఇలాగ మనం ఆ క్లాత్ వేస్ట్ అవ్వకోకుండా ఇలాగ టోపీ అనేది సాయిబాబా తలపాగా అనేది ఇలా చేసుకోవచ్చు. మా గూట్లో
దేవుడి గుట్లు అనేది పెట్టినాక మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కొత్తగా దండ అనేది తీసుకొచ్చాను. దానికి సాయిబాబా విగ్రహానికి సరిపడేటట్టుగా వెనకాతల థ్రెడ్కి అనేది ముడి వేసి మళ్ళీ వేసుకుంటున్నాను. ఎప్పుడు ఇయర్ ఇయర్ అనేది ఇలాగ చేస్తాను. అందుకని చూస్తున్నారుగా ఇలాగ మన దగ్గర ఉన్నవన్నీ ఇలాగ పువ్వులు, నా దగ్గర మందార పువ్వులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫోటోలన్నిటికీ నేను మందార పువ్వులు, చామంతి పువ్వులు, తెల్ల పువ్వులు అనేది పెట్టుకున్నాను. మా ఇంట్లో గురు పౌర్ణం అనేది నేను ఎలా చేసుకున్నాను, సింపుల్గా చేసుకున్నానండి. పెద్ద హెవీగా అనేది ఏమీ లేదు. మన దగ్గర ఉన్న వాటిల్లోనే మనం ఎంతవరకు చేసుకోగలిగితే అంతవరకు చేసుకోవచ్చండి. అది మన మనసును బట్టి మనకు ఉన్నంతలో మనం చేసుకొని మనం ఏదైనా దేవుడికి అనేది ఒక మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా అందుకే మా ఇంట్లో గురు పౌర్ణం అనేది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తున్నాను. చిన్న సాయిబాబా ఉంటే ప్లేట్లో పెట్టుకొని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని మంత్రం చదువుతా స్పీడ్ మోడ్లో పెట్టేశానండి. అందుకని కొంచెం స్పీడ్గా అనేది రన్నింగ్ అవుతుంది వీడియో అనేది. ముందు శుక్లాంబరధరం చదివిన తర్వాత సాయినామం అనేది చదువుకున్నా, తర్వాత నక్షత్ర మాలిక అనేది చదువుకున్నానండి. గుళ్ళో అయ్యే వీడియో కూడా మీకు చూపిస్తాను. అది గుళ్ళోది పెద్దలు ఎంతగా ఉంది, పార్ట్ వన్ పార్ట్ టూ కూడా నేను పెట్టి చూపిస్తా. చాలా బాగా చేశారు. నైవేద్యంగా సాయిబాబాకి ఇష్టమైన పాలకోవాలు కూడా పెట్టేశాను. చూస్తున్నారుగా ఇప్పుడు కామాక్షి దీపం కూడా పెట్టి సాయిబాబాకి నా దగ్గర ఉన్న బంగారు చైన్ అనేది ఆ బాబా మనకిచ్చిన దాంట్లో మనం అనేది బంగారంతో అనేది దండ వేసి ఆయన్ని మనస్ఫూర్తిగా అనేది దండం పెట్టుకోవాలి మనసులో అనేది. చూస్తున్నారుగా కామాక్షి దీపం పెట్టుకున్నాను, అటు ఇటు కూడా ప్రిమిదలు కూడా పెట్టుకున్నాను. ఇలాగ నూనె పోసి మనం ఒత్తి వేసి మనస్ఫూర్తిగా సాయినామం అనేది తలుచుకొని నేను సాయి నక్షత్ర మాలిక అనేది ఇంట్లో చదువుకొని మళ్ళీ గుళ్ళో కూడా మేమందరం చదివామండి. అది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది. ఇలాగ మనకి మన దగ్గర ఉన్న నైవేద్యం, మన దగ్గర ఏమీ లేకపోయినా పాలు పంచదార పెట్టినా సాయికి ఎంతో మంచిదండి. ఇలాగ ఒక్కొక్క పువ్వు వేస్తా నేను అక్కడ అక్షంతలు వేసుకుంటూ సాయినామం అనేది చదువుతూ ఉన్నానండి. ఇంట్లో నేను చదువుకున్న తర్వాతే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి చేసాము. చాలా ప్రశాంతంగా ఉందండి గురు పౌర్ణమి రోజు ఇలా చేసుకుంటే. మనం అగ్గిపెట్టితో అనేది దీపం వెలిగించకూడదు కదా, అందుకనే నేను అగరబత్తితో అనేది, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏకబొత్తితోనైనా దీపం అనేది వెలిగించవచ్చు కానీ అగ్గిపెట్టితో అనేది వెలిగించకూడదని చెప్తారు పెద్దలు అనేది. చూస్తున్నారుగా మన దీపాలతో సాయిబాబా గుడి అనేది వెలుగు ఎంత వచ్చిందో చూసారా. ఇప్పుడు వరకు వెలుగులేంది దీపం కాంతులతో ఎంత బాగుందో. నిండుగా ఎర్ర మందార పువ్వులతో పసుపు చామంతులతో సాయిబాబా కలకలలాడుతూ మన దేవుడి గుట్లో సాయి నామం తలుచుకుంటూ దీపం అనేది వెలిగించుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బాబా గుడి వీడియో అనేది పెట్టేస్తాను.